नमस्कार सन सेवालाल न्यूज़ नेटवर्क की स्वागत नेल्लूर जिला रिपोर्टिंग बाय लक्ष्मी बुच्चिरेड्डिपाले रोड निर्माण पनुलु शंकुस्थापन चेसिन कोवूर शासन सभ्युलु नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी गारु नेल्लूर जिल्ला इंदुकूरुपेट मंडलंलोनि पलु ग्रामाल्लो 4 कोट्ल 65 लक्षलतो तार रोड पनुलु कोवूर नियोजकवर्ग शासन सभ्युलु नल्लपरेड्डी प्रसन्न कुमार रेड्डी गारु शंकुस्थापन प्रारंभ कार्यक्रमान्नि निर्वहिंचडं जरिगिंदि। ई सदर्भंगा आयन मात्लाडुतू इंदुकूरुपेट मंडलं चरित्रलो मुनपेन्नडू जरगनि विधंगा अभिवृद्धि पनुलु आंध्रप्रदेश राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी आशीस्सुलतो इंदुकूरुपेट मंडलं अभिवृद्धि पनुलु प्रारंभिंचडं एंतो आनंदनीयमनि आयन अन्नारु। गत प्रभुत्व హయాంలో అభివృద్ధి అనే పదం కరువైందని ఆయన వాపోయారు। ఇందుకు భిన్నంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు ఎంతో వేగవంతంగా ప్రారంభించి పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు। డిపార్ట్మెంట్కు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో 110 కోట్ల 69 లక్షలతో పనులు శాంక్షన్ చేయించి వివిధ దశల్లో ఉన్నాయి। కొన్ని వర్క్స్ మొదలు పెట్టారు, కొన్ని టెండర్స్ పిలిచాం, కొన్ని టెండర్స్ పిలవాల్సింది ఉంది। అందులో భాగంగానే ఈ రోజు పిఎంజిఎస్వై ఫేస్ 3 కింద 4 కోట్ల 65 లక్షలతో పిటి రోడ్డు రావూర్ నుండి సుజాత నగర్, కొమరిక, గంగపట్నం మీదుగా వరేణ్య నగర్ వరకు రోడ్డు శాంక్షన్ చేయించాం। అది ఈ రోజు శంకుస్థాపన చేయించుకున్నాం। అదే విధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో ఎండిబి నిధులు బుచ్చిరెడ్డిపాలెం దగదర్తి రోడ్డుకి 41 కోట్లు, రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డుకు 34 కోట్లు, ఎన్బిబి రోడ్డు టు కోవూరు గంగవరం 8.53 కోట్ల లక్షలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఊటుకూరు పెద్దపాలెం రోడ్డు 1.30 కోట్లతో నాబార్డు కింద శాంక్షన్ చేయించి టెండర్స్ పిలిచి పని కూడా పూర్తయి ప్రారంభించాం। పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఎన్ఆర్ఈజీఎస్ 100% నిధులతో బిటి రోడ్స్ కొన్ని శాంక్షన్ చేయించాం। 75 లక్షలతో మోడేగుంట ఆర్ఎండ్బి రోడ్డు నుండి మన్నాదరావుపేట చిలకల రోడ్డు వరకు ఒకటి శాంక్షన్ చేశాం। అదే విధంగా బిటి రోడ్డు 2.50 కోట్లతో కోవూరు నుండి ముదివర్తి ఆర్ఎండ్బి రోడ్ మన్నాదరావుపేట వరకు చిలకల వరకు శాంక్షన్ చేయించడం జరిగింది। నెల్లూరు మైపాడు కుడితిపాలెం రోడ్డు 2 కోట్లు, వేగూరు పార్లపల్లి మోడేగుంట 1 కోట్, ఊటుకూరు పొన్నపూడి పట్టపుపాలెం వయా రామతీర్థం 3.17 కోట్లు, కోవూరు ఊటుకూరు రోడ్డు 47.50 లక్షలు, విడవలూరు నుంచి ముదివర్తి రోడ్డు వరకు ఆ డేట్ ప్రకారం ఆ నిధులన్నీ కూడా వాళ్ళకే వచ్చేస్తున్నాయి। ఆ విధమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। నా నియోజకవర్గంలో రోడ్లకి ఇన్ని కోట్లు శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి, అదేవిధంగా త్వరితగతిన ఎప్పటికప్పుడు నా లెటర్ వెళితే మా ఎస్సీ గారు కానీ, మా ఈఈలు కానీ, మా డిఈలు కానీ, ఏఈలు కానీ అందరూ కూడా యాక్టివ్గా చాలా త్వరగా ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించి శాంక్షన్స్ తెప్పిస్తున్నారు। వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। నిధులన్నీ కూడా వాళ్ళకే వచ్చేస్తున్నాయి। ఆ విధమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। నా నియోజకవర్గంలో రోడ్లకి ఇన్ని కోట్లు శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి, అదేవిధంగా త్వరితగతిన ఎప్పటికప్పుడు నా లెటర్ వెళితే మా ఎస్సీ గారు కానీ, మా ఈఈలు కానీ, మా డిఈలు కానీ, ఏఈలు కానీ అందరూ కూడా యాక్టివ్గా చాలా త్వరగా ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించి శాంక్షన్స్ తెప్పిస్తున్నారు। వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।